ఏలూరు జిల్లా చింతలపూడిలో తెలుగుదేశం పార్టీ మాజీ కన్వీనర్ జగ్గవరపు ముత్తారెడ్డి మీడియాతో మాట్లాడుతూ చింతలపూడి పట్టణంలోని సాంఘిక సంక్షేమ బాలికల వసతి గృహంలో విద్యను అభ్యసిస్తున్న 30 మంది విద్యార్థులకు నిన్నటి నుండి వాంతులు విరేచనాలతో బాధపడుతున్నట్లు నా దృష్టికి వచ్చింది. తెలుగుదేశం పార్టీ నాయకులతో బాలికల వసతి గృహాన్ని ఏరియా హాస్పిటల్లో ఉన్న విద్యార్థులను పరామర్శించడం జరిగింది. ప్రభుత్వ అధికారులు తక్షణమే స్పందించి విద్యార్థులకు ఇబ్బంది కలగకుండా అందరినీ హాస్పిటల్కి తరలించి మెరుగైన వైద్యాన్ని అందించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు మాటూరి వెంకటరామయ్య, పార్టీ మండల ప్రధాన కార్యదర్శి కొండ్రు దేవ తదితరులు పాల్గొన్నారు. మధ్యాహ్నం భోజనం కొంతమందిని ఈరోజు కొంతమందిని చింతలపూడిలో ఉన్న వైద్య విధాన పరిషత్ హాస్పిటల్లో తీసుకొచ్చి ఇక్కడ వైద్యం జరుగుతుంది. ఏదేమైనా ఈ విషయంలో హాస్టల్ వారు సరైనటువంటి చర్యలు తీసుకోలేదనిగా మేము భావిస్తున్నాం. ఇప్పటికీ కూడా కొంతమందిని హాస్టల్లోనే ఉంచి హాస్పిటల్కి పంపించకుండా, అంటే ఇదేదో బయటపడుతుంది, ఒక పబ్లిసిటీ అవుతుంది, గొడవ పడుతుందని భయపడుతున్నానే అనిపిస్తుంది మాకు. ఏదేమైనా ఇమీడియట్లీగా దీనికి కారణం నిర్ధారించాల్సింది, వైద్యం చేయాల్సింది డాక్టర్లు కాబట్టి హాస్పిటల్కి ఉన్న పిల్లల్ని కూడా ఇమీడియట్గా హాస్పిటల్కి పంపించాలని, అవసరమైతే మెరుగైన వైద్యం కోసం ఏలూరు పంపించాలని చెప్పి కోరుకుంటున్నాం. ఎందుకంటే పిల్లలతోటి పనిది, అంటే మాకు తెలిసిన సమాచారం ప్రకారం ఇప్పటికి ఇంకా పిల్లల యొక్క తల్లిదండ్రులు కూడా ఇంటిమేట్ చేయలేదని తెలుస్తోంది. వాళ్ళకు కూడా